అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం నంది కొట్టుకూరు పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఏదో ప్రాజెక్టులు చూస్తూ రోడ్ షోలు ఈ కార్యక్రమాలన్నీ తలపెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన యువజన వైఎస్ఆర్సీపీ యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గురించి ఆయన ఉపన్యాసంలో ఏం చెప్పారో ఒకసారి విన్నాక మాట్లాడదాం. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయుడిగా పనిచేసి 1978 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉండి ఇప్పుడు 1978లోనే శాసనసభకు ఎన్నికైన వ్యక్తి ఈరోజు ఉపన్యాసం ఇస్తూ పబ్లిక్లో తాట తీస్తా తోలు తీస్తా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన కాదు, ఈ మధ్య రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీలో కానీ జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు సభ్యతా సంస్కారాలు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే అతను చూసి కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఒకసారి ఆ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడిన మాటలు వినండి. అతను అన్ని మాటలు అన్నా చాలా డిగ్నిఫైడ్గా అతను దానికి రిప్లై ఇచ్చుకున్నాడు. నువ్వు వచ్చావు, ఏమేమి ప్రాజెక్టులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు కట్టారు అనేది ఇరిగేషన్కి సంబంధించి అతను ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక చీఫ్ ఇంజనీర్ టైప్లో మొత్తం రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నింటి గురించి కూడా అతను ఎప్పుడు ఏది ప్రారంభించింది, దేని నుంచి ఎక్కడికి లిఫ్ట్ ఇరిగేషను, ఇవన్నీ కూడా అతను చెప్పుకుంటూ వచ్చాడు. అలాగ సబ్మిటి మీద నాలెడ్జ్తో మాట్లాడితే ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ప్రతి వాడు ఎప్రిషియేట్ చేస్తాడు. కానీ అందరినీ తిడతా పోతే ఇప్పుడు ఎట్లాగైందంటే తిడితేనే జనం వింటారు, తిడితేనే జనం చూస్తున్నారు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ యంగ్స్టర్స్ కానీ ఈ పొలిటీషియన్స్ కానీ లేకపోతే అధికార ప్రతినిధులు కానీ ప్రత్యేకించి అవతల వాళ్ళని అలా వ్యక్తిగత విమర్శ చేయటం, బూతులు తిడతాం, పచ్చి బూతులు తిడతాం, తిట్టి దాని ద్వారా ఏదో యువతలో పెద్ద లీడర్ అనిపించుకుంటాం. ఇతను కూడా ఒక 34-35 ఇయర్స్ ఉంటాయేమో సిద్ధార్థరెడ్డికి. అతను కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ తాతగారు మినిస్టర్ చేశాడు, తర్వాత వాళ్ళ మదర్ డాక్టర్ కూడాని, వీళ్ళ పెద్దన్న కూడా ఎమ్మెల్యే చేశాడు, తర్వాత పాదయాత్రలు చేశారు. వాళ్ళు కూడా రాయలసీమలో నీళ్ళ కోసం వాటి కోసం పాటుపడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే వీళ్ళు కూడాని. కానీ ఎక్కడా కూడా అతను ఉపన్యాసంలో ప్రతిపక్షాలను విమర్శించినా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ ఇచ్చినా, లేకపోతే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఎక్కడా ఒక బూతుబాట మాట్లాడాల, అసభ్యకరమైన మాట ఎప్పుడు మాట్లాడాల. స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాం అంటే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాం, లేకపోతే గట్టిగా మాట్లాడతాం అంటే నోరు గట్టిగా పెట్టి మాట్లాడతాం, లేకపోతే బూతులు తెరుతాం. అదే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కూడా అందరి నాయకులు. కానీ ఇతను కొంచెం సంస్కారవంతంగా మాట్లాడతాడు. ఒకసారి ఇతన్ని మాటలు వినండి. ఇతను నిన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మాట్లాడితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అట్లా మాట్లాడింది 12 నిమిషాలు ఎంత ఉందో లింక్ పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. సంస్కారవంతంగా మాట్లాడి కూడా అందరి మనసుల్ని కూడా ఆకట్టుకోవచ్చు అనేది తెలియజేత్తం కోసం ఇది చెప్తున్నాను తప్ప సిద్ధార్థరెడ్డి నాకేం చుట్టం కాదు, బంధువు కాదు, అతను నాకేమీ, నేను అతని అభిమానేమీ కాదు, అతని పార్టీ కూడా కాదు, నేనేమీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను. కాకపోతే ఏంటంటే మిగతా పార్టీల్లో మాట్లాడుతున్న కుర్రోళ్ళు చూస్తున్నాను కదా, దాంతోపాటు ఇతను కూడా మాటలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత సంస్కారవంతంగా 75 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారే తోలు తీస్తాను, తాట తీస్తాను,
చీలి చంపేస్తానని చెప్పి అంటాడు. అతను కొడుకున్నాడు లోకేష్. అతను ఏం మాట్లాడతాడు, అతను తెలుగు సరిగ్గా మాట్లాడటమే రాదు, ఫ్లూయెంట్గా మాట్లాడలేడు, మాట్లాడితే ఏదో చెప్తాడు, ఏదో చక్కరేసారా తీగా ఉంది అన్న విధంగా ఏదో మాట్లాడతాడు తప్ప అతను తెంగర తెంగరగా మాట్లాడతాడు. ఈ సిద్ధార్థరెడ్డి మాట్లాడే మాటలు ఎంత ఫ్లూయెంట్గా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతానికి ప్రజల్లోకి వచ్చామంటే ఒక సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉండాలనేది అతను ఒకసారి చూసి మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకోమని లేకపోతే నేర్చుకోమని అతను గురువుగా స్వీకరించమంటే అట్లా తెలుసుకుంటాం కోసం ఒకసారి అతన్ని చూడండి, అనుకునే అవసరం లేదు. మనం ఎక్కడ తప్పు చేస్తాం అనేది తెలుస్తుందని చెప్పి మిగతా పార్టీలకు సంబంధించి స్పోక్స్ పర్సన్ కింద భుజాన్ని వేసుకుని పార్టీని భుజాన్ని వేసుకుని వచ్చి ప్రెస్ ముందు అట్ల ముందు ఇట్ల ముందు మైకిల్ గొట్టాల ముందు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ మాజీ మంత్రులకి ఈ సిద్ధార్థరెడ్డి స్పీచ్ని చూపించి ఒకసారి మరి ఈ విధంగా కూడా మాట్లాడవచ్చు, ఈ విధంగా కూడా మాట్లాడి మనం ప్రజలను మెప్పించవచ్చు, అంతేగాని బూతులు తిట్టి అందరినీ కూడా కొడాలు నానేలాగా పేరు నానేలాగా బూతులు తిట్టి అవి తిట్టి ఇవి తిట్టి జనాలను ఆకర్షించుకోవాల్సిన పని లేదు. సబ్మిట్ చెప్పి కూడా ఆకర్షించుకోవచ్చు అని చెప్పి ఒకసారి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని ఏ పార్టీలో ఉన్నా సిద్ధార్థరెడ్డి లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆదర్శంగా తీసుకొచ్చని చెప్పి చెప్తాం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఉంటాను, నమస్కారం, నా మాత్రం జై హింద్.